పుష్ప ఈ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ అయ్యిందంటే అందరికీ తెలిసిందే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప మ్యానియానే కనిపిస్తోంది ఇప్పుడు పుష్ప టూను కూడా సుకుమార్ అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు పుష్ప టూ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదు అయితే పార్ట్ టూ కోసం దాదాపు మూడు వందల కోట్ల పైగా బడ్జెట్ ఖర్చు చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది పుష్పరాజ్ను నార్త్ ఆడియన్స్ విపరీతంగా ఓన్ చేసుకున్నారు ఎలాగూ సౌత్లో బన్నీకు క్రేజ్తో ఉన్న పుష్ప ది రైజ్ గ్రాండ్ సక్సెస్ కొట్టింది సో సెకండ్ పార్ట్ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బాగా పెరిగింది దీంతో ఇప్పుడు అంతా పుష్ప టూ కోసం మరింత క్రేజీగా ఎదురు చూస్తూ ఉన్నారు పుష్ప ది రైజ్తో సడన్గా ఐకాన్ స్టార్ నార్త్ ఆడియన్స్ను బాగా సర్ప్రైజ్ చేశాడు సో పుష్ప టూపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పెరిగిపోయాయి పుష్ప కోసం బన్నీ తనను తాను మేకోవర్ చేసుకున్నాడు యాస భాషలో మా భారీ మార్పులు చేసుకున్నాడు అంతేకాకుండా ఇక బన్నీ లుక్లో కూడా ఎంతో మార్పు కనిపించింది సో సెకండ్ పార్ట్ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బాగా పెరిగింది ఆ ఎగ్జైట్మెంట్తోనే రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఆడియన్స్ పుష్ప టూను భారీ బడ్జెట్తో సుకుమార్ తెరకెక్కిస్తున్నాడని కొందరు అంటున్నారు పుష్ప టూ కోసం సుకుమార్ కష్టాలు పడుతున్నాడు పుష్ప సీక్వెల్లో అంతకుమించి ఉంటుందని పాన్ ఇండియా ఆడియన్స్ను సాటిస్ఫై చేయాల్సిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ సుకుమార్ ముందుంది దానికోసమే సుకుమార్ పుష్ప టూ స్క్రిప్ట్ దశలోనే కావాల్సినంత టైం తీసుకొని మార్పులు చేర్పులు చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్లో విడుదల చేస్తారని కొంతమంది సమాచారం అందిస్తున్నారు పుష్ప ఫస్ట్ పార్ట్ను గతేడాది డిసెంబర్లో విడుదల చేశారు ఈ ఏడాది డిసెంబర్లో పుష్ప టూ వస్తుందని అంతా అనుకుంటున్నారు అయితే ఇప్పుడు పుష్ప టూ సినిమా టెన్షన్ బాలీవుడ్ను వేధిస్తుంది ఎందుకంటే ఈ సినిమా ఒకవేళ అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోతే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వస్తుంది ఒకవేళ సంక్రాంతికి పుష్ప టూ రిలీజ్ అయితే అది టాలీవుడ్కు పెద్ద టెన్షన్ అని చెప్పాలి సంక్రాంతికి చాలా సినిమాలు ప్లాన్ చేస్తుంటారు చిన్న హీరోలు సినిమాలు కూడా సంక్రాంతి రేసులో విడుదల చేస్తుంటారు సంక్రాంతికి పుష్ప వస్తే మిగతా సినిమాల పరిస్థితి ఏంటి అని ఇప్పుడు టాలీవుడ్లో వేధిస్తున్న ప్రశ్న ఒకవేళ సంక్రాంతికి మిస్ అయితే సమ్మర్ అలా అయినా ఇబ్బంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు సమ్మర్ రేసులో పుష్ప వస్తే మిగతా సినిమాలకు ఇబ్బందులు తప్పవని లెక్కలేస్తున్నారు మొత్తం మీద పుష్ప టూతో అల్లు అర్జున్ టాలీవుడ్లో టెన్షన్ పుట్టిస్తున్నాడు జూలై నుంచి పుష్ప టూ సెట్స్ మీదకు వెళ్తుందని వచ్చే ఏడాది సమ్మర్లో ట్రీట్ ఇవ్వబోతుందని హీరోయిన్గా ప్లేస్లో వేరే మరో బాలీవుడ్ హీరోయిన్ ఉండబోతుందని ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా వేరేలా ఉన్నాయి పుష్ప టూ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదు ఇక్కడుంటే అందరూ అదర్ మూవీ మేకర్స్ సుకుమార్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తూ డిస్టర్బ్ చేస్తున్నారని యుఎస్ వెళ్ళి స్క్రిప్ట్ మీద వర్క్ చేసి వచ్చారు సుకుమార్ అండ్ టీమ్ అనుకున్న దానికంటే గ్రాండ్గా పుష్ప సీక్వెల్ను సుకు బన్నీ ప్లాన్ చేస్తున్నారు పార్ట్ టూ కోసం దాదాపు మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ రెడీగా ఉన్నారు మరి పుష్ప టూ రిలీజ్ ఎప్పుడు వెయిట్ చేసి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి